నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైదిక సంస్కృతిలో యజ్ఞయాగాదులకు ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. వైదిక సంస్కృతిలో యజ్ఞానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. యజ్ఞము, యాగము, అగ్నిహోత్రము, హోమము, ఇలా యజ్ఞానికి అనేక రకాలైన పేర్లున్నాయి. యజ్ఞానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పురుష సూక్తంలో మనకు చాలా అద్భుతంగా వర్ణించారు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్ అంటుంది పురుష సూక్తం. అంటే వేదాలలో కూడా వేదస్వరూపుణ్ణి యజ్ఞస్వరూపంగా ఆరాధన చేయమని వివరించారు. అలాగే పురుష సూక్తంలో తస్మాత్ యజ్ఞ సర్వహుత అన్నారు. అంటే అర్థం ఏంటంటే యజ్ఞపురుషుడి చేత సర్వము కూడా హుతము చేయబడుతుంది అని అర్థం. హుతము చేయటము అంటే సమస్తము కూడా దహింపజేయటం అని అర్థం. మరి యజ్ఞపురుషుడు ఎవరంటే విష్ణు సహస్రనామంలో యజ్ఞపురుషుణ్ణి సాక్షాత్ విరాట్ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడిగా వివరించారు. శ్రీమన్నారాయణుడే హయగ్రీవ రూపంలో యజ్ఞపురుషుడిగా ఉంటారని వేదాల్లో మనకు వివరించారు. అందుకే యజ్ఞయాగాదులు ఆచరిస్తే ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి హయగ్రీవ రూపంలో మనందరినీ అనుగ్రహిస్తాడని వేద ప్రమాణంగా వివరించడం జరిగింది. యజ్ఞపురుషుడి నుంచే దేవతలు యజ్ఞాన్ని పుట్టించారు. అందుకే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అంటుంది వేదం. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శరీరం నుండే అగ్నిదేవుడు ఆవిర్భవించాడు, యజ్ఞస్వరూపం ఆవిర్భవించిందని మనకు వేదాల్లో వివరించారు. మరి యజ్ఞం అంటే ఏంటి? అది ఎన్ని రకాలుగా ఉంటుంది? యజ్ఞం అంటే కేవలం ఒకచోట మంట వేసి దానిలో నెయ్యి పోయటం మాత్రమే కాదు. యజ్ఞాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని పదార్థాలతో చేసే యజ్ఞాలను ద్రవ్య యజ్ఞాలు అనే పేరుతో పిలుస్తారు. దేవతలను ఉద్దేశించి నెయ్యి, ఔషధులు ఇలాంటి ద్రవ్యాలు వేసి అగ్నికి సమర్పిస్తే దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. ఇంద్రియాల ద్వారా చేసే యజ్ఞాన్ని తపో యజ్ఞం అంటారు, జ్ఞాన యజ్ఞం అంటారు. మనస్సు నియంత్రణలో ఉంచుకొని ధ్యానం చేయటం కూడా ఒక యజ్ఞమే. అలాగే ద్రవ్య యజ్ఞాలు అనేక రకాలుగా ఉంటాయి. నిత్యము, నైమిత్తికము, కామ్యము ఇలా అనేక రకాలుగా ఉంటాయి. అయితే నిత్యకర్మలలో మన సంప్రదాయంలో పంచమహాయజ్ఞాలు అనే పేరుతో ఐదు రకాలైనటువంటి యజ్ఞాలను వివరించారు. ఈ పంచమహాయజ్ఞాలను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి యజ్ఞం బ్రహ్మయజ్ఞం, రెండవది దేవయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది బలివైశ్వదేవ యజ్ఞం, ఐదవది అతిథి యజ్ఞం. ఇలా మనకి సంప్రదాయంలో పంచమహాయజ్ఞాలు అనే పేరుతో ప్రధానంగా ఐదు రకాలైనటువంటి యజ్ఞాలను నిర్దేశించారు. ఈ యజ్ఞాలలో ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. వీటిలో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మప్రాప్తి కోసం చేసే యజ్ఞం. దీన్నే బ్రహ్మయజ్ఞం అంటారు. దీన్నే సంధ్యావందనం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే దాన్ని బ్రహ్మయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. ఇక రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే దేవతల కోసం చేసేటటువంటి శుభకార్యం అని అర్థం. యజుర్వేదం ఏం చెప్పిందంటే అయం యజ్ఞో విశ్వస్య భువనస్య నాభి అంటుంది. అంటే సమస్త భువనాలకు నాభి లాంటిది ఈ యజ్ఞం అని యజుర్వేదం మనకు వర్ణిస్తోంది. మరి అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ పంచమహాయజ్ఞాలలో దేవయజ్ఞాన్ని ఏ విధంగా ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో, దేవయజ్ఞం ఆచరించలేని వాళ్ళు సులభంగా యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ జరుగుతున్నప్పుడు ఎటువంటి సులభమైన విధి విధానాన్ని పాటిస్తే చక్కటి శుభయోగాన్ని పొందవచ్చు, వచ్చే ఆదివారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన శివాలయంలో చండీ ప్రదక్షిణం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, చండీ ప్రదక్షిణాన్ని ఏ విధంగా ఆచరించాలో పరిశీలిద్దాం. నమస్కారం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని అంత శుద్ధమైన రాజన్యులు పాలించిన ది భారతదేశం. అటువంటి శుద్ధమైన రాజర్షులు సూర్యవంశ చక్రవర్తులు, అలాంటి దివ్యవంశానికి చెందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రాజధర్మాన్ని అనుసరించి సర్వసాక్షి అయిన రాముడు ఆమె యొక్క పవిత్రతని ప్రకటించాలనుకున్నాడు. ఇదే చక్కగా చెప్పాడు తులసీదాస్. రామచంద్రమూర్తికి ఎప్పుడూ సీతమ్మ మీద అనుమానం లేదు. సీతమ్మ ఆ పవిత్రత ఏంటో ఆయనకు తెలుసు. అది రుజువు కావడానికి మహానుభావుడు ఇక్కడ సీతా ప్రథమ అనులు మహి రాఖి ప్రకటికిన్ హిచగ అంతర్ సాఖి ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. అంతర్ సాఖి
అంటే సర్వజీవుల హృదయంలో అంత సాక్షిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి, సర్వసాక్షి అయినటువంటి వాడు, అమ్మ గొప్పతనం తెలియబడడానికై మాట్లాడాడు. అప్పుడు ఆ శంకాపూర్వకంగా మాట్లాడినట్లుగా రాముడు సంభాషించాక సీతమ్మ రామహృదయాన్ని అర్థం చేసుకుని లక్ష్మణ హనుమదాదులకు చెప్పి అగ్నిని రగిల్చి దానిలో ఆమె ప్రవేశిస్తూ ఉండగా, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇక్కడ వాల్మీకి రామాయణం కంటే ఒక భిన్నమైన ఇతివృత్తాన్ని తులసీదాస్ చెప్తున్నాడు. మనం తులసీదాస్ ప్రత్యేకతే కదా చెప్తున్నాం. సీతా ప్రథమ అనులు మహు రాఖీ, ఇక్కడ చెప్పాడు రహస్యం. అంటే రావణాసురుడు సీతమ్మను అపహరించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ నిజానికి అసలు సీతమ్మ తన రూపాన్ని అంతర్ధానం చేసిందని, ఆ అసలు సీతామహాలక్ష్మి నుంచి ఒక ఛాయా సీత ఆవిర్భవించింది, మాయా సీత. అసలు సీత అగ్నిహోత్రుడి వద్ద ఉన్నది. ఈ మాయాసీతనే రావణాసురుడు తీసుకువెళ్ళాడు, లేకపోతే అసలు సీతను ముట్టుకోగలడా? ఈ మాయాసీతను మాత్రమే తీసుకువెళ్ళాడు. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాయాసీత వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందులోంచి వచ్చిందో అందులోకి వెళ్ళిపోవాలి. ఎందులోంచి వచ్చింది? అసలు సీతలోంచి వచ్చింది. అసలు సీత ఎక్కడుంది? అగ్నిహోత్రుని దగ్గర. అందుకు ఈ మాయాసీత అగ్నిలో ప్రవేశించి అసలు సీతలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది అనే మాటను చెప్తున్నాడు. ప్రతిబింబు ఆరు లౌకిక కళంక ప్రచండ పావక మహుజరే, ప్రతిబింబు అరు లౌకిక కళంక ప్రచండ పావక మహుజరే. లౌకిక కళంకం లేకుండా చేసి ఆ తల్లి అగ్నిలో ప్రవేశించి ఇప్పుడు అసలు సీతను తీసుకొస్తున్నాడు. ఎవరు? అగ్నిహోత్రుడు. ఎలా తీసుకొస్తున్నాడంటే అతి పవిత్రంగా ఆమెను తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పగిస్తున్నాడు. ఆ సమయంలో మొత్తం దేవతలందరూ గగనమండలంలో నమస్కరిస్తున్నారు సీతారాముల్ని. ఏ విధంగా అంటే శ్రీఖండ సముపావక ప్రభేశ క్రియోసుమిరి ప్రభు మైథిలి జయ కోసలేశ మహేశ బంధిత చరణరతి అతి నిర్మలి. అతి నిర్మలి అయినటువంటి ఆ తల్లి రామచంద్రమూర్తి యొక్క పాదపద్మములు నిరంతరం ధ్యానించే ఆ పతివ్రతామ తల్లి. ఆ విధంగా అగ్నిహోత్రుడు రూపము ధరించి ఆమెను తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పగించి నిష్కపట అయినటువంటి అత్యంత పవిత్రురాలైనటువంటి నిర్మలయైనటువంటి అపాపి అయినటువంటి మాత, ఏ పాపము లవలేశం కూడా లేని పుణ్యవతి ఈ మాత అని అందరికీ తెలిసేలా మాట్లాడాడు. అందుకే రాముడు మీరందరూ ఇక్కడే ఉండండి, వెళ్ళొద్దని చెప్పడానికి కారణంది ముల్లోకాలు సాక్షిగా. అప్పుడు రాముడు ఆనందించాడు, నాకు సీతమ్మపై ఇసుమంత కూడా అనుమానం అనేది లేదు. అసలు సీత నేను ఎటువంటి వారమంటే అనన్యాహి మయా సీతా భాస్కరేణ ప్రభాయత, సూర్యునికి వెలుగు ఎలాగో నాకు సీత అలాగా, ఈమెకు ఏ దోషము లేదు అని ప్రకటించి ఆనందపరుసుడై సీతా సమేతుడి కనబడగానే బ్రహ్మదేవుడు ఇక్కడ రామచంద్రమూర్తిని స్తుతిస్తాడు. ఆ స్తుతి వాల్మీకి రామాయణంలో కూడా రమ్యమైన స్తోత్రం. అది పారాయణగా చేసుకోవడం చాలా మంచిదండి. ఎవరైనా రామభక్తులు వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో బ్రహ్మకృత రామస్తుతి, అది పురుష సూక్త రహస్యములన్నీ అందులో ఉన్నాయి. రామచంద్రమూర్తి యొక్క విరాట్ రూప వర్ణన అందులో కనబడుతుంది, అత్యంత రమణీయమైనది. ఆ భావానికి స్పందించే తులసీదాసు జయ రామ సదాసుఖ ధామ హరే రఘునాయక సాయక చాప ధరే భవభారణ దారణ సింహ ప్రభో గుణసాగర నాగర నాథ విభో తన కామ అనేక అనూపు చభి గుణగానత సిద్ధ మునీంద్ర కవి జసు పావన రావణ నాగ మహాకగనాథ జటాకరికోపగహ అంటూ 11 రకాల హిందీ ఛందస్సులో రచించాడండి. అత్యద్భుతమైన స్తోత్రాన్ని అందించాడు. ఇది బ్రహ్మకృత రామస్తుతి. అప్పుడు సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులనే విషయం ప్రకటింపబడింది. ఇక ఇంద్రుడు ఆ తర్వాత స్తుతి చేస్తాడు, ఇంద్రకృత రామస్తుతి. ఇక్కడ నుంచి అన్నీ వరుసగా మహర్షులు దేవతలు చేసిన రామస్తోత్రాలు. ఇవన్నీ దగ్గర తెచ్చి పెట్టుకుంటే చక్కగా అందరూ పారాయణ చేసుకోవచ్చండి. అలాంటి స్తోత్రములు అందించాడు. ఇందులో రామతత్వము, రామ మహిమ, రామలీల, రామ గుణము, రామ ప్రభావం ఇన్ని కనబడతాయి. ఇవి రామతత్వ కోశము అని వర్ణించవచ్చు అలాంటి స్తోత్రాలు. కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి చెప్పుకున్నా మనం ధన్యులమే. జయ రామ శోభాధాముదాయక ప్రణత విశ్రామ్ ధృత త్రోణ బరసర చాప భుజ దండ ప్రబల ప్రతాప్ జయ దూష నారి కరారి మర్దన నిశాచర ధారి అంటూ ఇంద్రుడు స్తుతించాడు. అటు తర్వాత స్తోత్రముల్లో
పరమశివుడు చేసిన స్తోత్రం. సాక్షాత్ శివుడు వచ్చి స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేసి ఆయన అంటాడు, రామా చాలా సంతోషం, నువ్వు ఎందుకు అవతరించావో ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది, మళ్ళీ మేమందరం అయోధ్యలో నీ పట్టాభిషేకంలో కలుసుకుంటాం అని చెప్పి అంతర్ధానమైపోయారు అందరూ. ఆ తర్వాత రామచంద్రమూర్తి అయోధ్యకు వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. ఎప్పుడో విభీషణుడు పుష్పక విమానం సిద్ధం చేశాడు, అంటే అది కుబేరుడిది, అది రావణాసుడు కొట్టుకొచ్చాడు, ఇప్పుడు దాన్ని రాముడికి అర్పణం చేశాడు విభీషణుడు. ఇప్పుడు ఆ పుష్పక విమానంపై కేవలం సీతారాములే కాదు, సర్వులు అక్కడికి వచ్చినటువంటి వానర వీరులు, రాక్షస వీరులు, అంటే విభీషణుని పాలనలో ఉన్నటువంటి రాక్షస వీరులు, విభీషణ సహితంగా అందరూ పుష్పక విమానం ఎక్కారు. ఆ పుష్పక విమానం అంత విస్తారమైనది, దాంట్లో ఒక ఉన్నతాసనం ఉన్నది. ఆ ఉన్నతాసనం మీద మాత్రం సీతారాములు మాత్రమే ఆసీనులై ఉన్నారు. వారిని సేవించుకుంటూ ఇటు అటు లక్ష్మణుడు, అదేవిధంగా హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఉన్నారు. ఈ మూర్తిని ధ్యానించడం చాలా గొప్పదండి. మధ్యే పుష్పకమాసని పుష్పక విమానంలో వస్తున్న రామచంద్రమూర్తి ధ్యానం ఒకనొక ఉపాసనా రహస్యం. అసలు రామాయణమంతా రాముడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంతో కనబడతాడు. జటాచూటములు ధరించి రాక్షస సంహారం చేస్తున్న మూర్తి ఒకటి, శబరిని అనుగ్రహించిన మూర్తి ఒకటి, అదేవిధంగా భరతుడు దర్శించిన మూర్తి, ఇవన్నీ వివిధ రామ మంత్రములకు ధ్యాన శ్లోకములు. ఇది ఒక రహస్యం అండి. కనుక ఆ సన్నివేశం జాగ్రత్తగా వింటే ఆ మంత్ర జపం చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే రామాయణ పారాయణం చేస్తే ఫలితాలు ఎందుకు లభిస్తాయంటే ఆ మంత్రశక్తి ఆ విన్నవారిని అనుగ్రహిస్తుంటుంది. ఇది ఒక రహస్యం. అందుకే రామకథ, కృష్ణకథ పారాయణలు అనేక మంత్రోపాసనలతో సమానము. అది ఊరికిన కథలు చదువుకోవడం కాదు. అందుకే లోకక్షేమం కోసం వీలైనన్ని రామాయణ భాగవత కథా ప్రవాహాలు సాగాలి. అప్పుడు ధర్మం బాగుంటుంది, మనం బాగుంటాం, దేశం బాగుంటుంది, పంచభూతాలు బాగుంటాయి. ఈ విధంగా రామచంద్రమూర్తి పుష్పక విమానం మీద వస్తూ సీతమ్మకి ఆ త్రోవలో విశేషాలు చూపిస్తున్నట్ట. ఇదిగో ఇక్కడే ఈ సముద్రం దగ్గరే నేను పరమేశ్వరుని ప్రతిష్ఠ చేశానని అక్కడి నుంచి నమస్కారం చేశాడు ఆయన. అలా ఒక్కొక్కడి చూపించుకుంటూ వస్తూ ఆయన భరద్వాజుల ఆశ్రమం దగ్గర దిగి అక్కడి నుంచి గుగుని వద్ద కూడా దిగి వీళ్ళందరితో పాటు బయలుదేరుతున్నాడు. అయితే ఆలస్యమైతే తట్టుకోలేని భరతుని వద్దకు ముందుగా హనుమంతుని పంపాడు. అంటే ఇంత హడావిడిలో కూడా భక్తుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాడో చూడండి. ఇక్కడ ఒక్కరోజు ఆలస్యమైనా నిలువలేను రామా అని చెప్పినటువంటి భరతుడు, ఆయనకు ముందు రాముడు వస్తున్నాడు అని వార్త తెలిస్తే ఆయన ఆనందిస్తాడు కనుక మహావేగంగా ఆయనకు వార్త చేరేలాగా తాను భరద్వాజ ఆశ్రమంలో ఉండగానే ఏర్పాటు చేశాడు. అంత వేగంగా వార్త చేరాలి అంటే ఒక్కడే సమర్థుడు, హనుమస్వామి. ఎందుకంటే యుద్ధంలో కూడా మహావేగంగా సంజీవని తెచ్చి లక్ష్మణ్ణి బ్రతికించినటువంటి వాడు. ఆ సన్నివేశం రామాయణంలో ముఖ్యం కనుక మనం స్మరించాం. ఇప్పుడు మళ్ళీ భరతుడు బ్రతికించాడండి. అక్కడ సంజీవని తెచ్చి లక్ష్మణ్ణి బ్రతికించాడు, లక్ష్మణ్ణి బ్రతికినందుకు నేను బ్రతికేనన్నాడు రాముడు. అంటే హనుమ పట్ల కృతజ్ఞత ప్రకటించాడు, ప్రేమ ప్రకటించాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు భరతుని వద్దకు వచ్చాడు. అప్పుడు భరతుడు ఎలా ఉన్నాడంటే, అసలే ఇన్నేళ్ళు తపస్సుతో ఆహార నియమం పాటించడం వల్ల కృషించిపోయి ఉన్నట్టు, కుశాసనంపై కృషించి ఉన్నటువంటి భరతుడు శోక సముద్రంలో ఉన్నాడు. రాముడు ఆలస్యం అవుతుంది, అనుగ్రహం లేదా నాపై అనుకుంటూ ఉన్న సమయంలో హనుమస్వామి అక్కడికి చేరాడు. చేరి భరతుడిని చూసి, నేను రాముడు పంపిన దూతననగానే ఒక్కసారి లేచి నిలబడి గాఢాలింగనం చేసుకున్నాడండి భరతుడు. హనుమ అతన్ని పొదువుకుని దీవించి, రాముడికి నువ్వంటే చాలా ఇష్టమయ్యా అన్నాడు. అదే అడుగుదామని, అసలు నేను గుర్తున్నాను రాముడికి, ఎప్పుడైనా నన్ను తలంచుకుంటుంటాడా అని అడిగట్టండి భరతుడు. అసలు నేను మర్చిపోవడం అనేది ఎప్పుడు జరగలేదయ్యా, ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాడు, నాకు భరతుడు బహిప్రాణం, ఇది అంటుంటాడు ఇప్పుడు తెలుసా. పైగా భరతుడు లాంటి భక్తుడు కానీ, భరతుడు లాంటి సోదరుడు కానీ, భరతుడు లాంటి యోగి కానీ మరొకడు లేడు, ఇది రాముడు అంటూ ఉంటే విన్నాం. అలాంటి భరతుడిని ఎప్పుడు చూస్తానా అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను నేను. రాముడు ఇవాళ నాకు అవకాశం ఇచ్చాడు నిన్ను చూడడానికి అన్నాడండి హనుమంతుడు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగదాంభర్తా సంభర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబరామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:34. తిథి షష్ఠి మధ్యాహ్నం 3:55 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:38 వరకు. వర్జం ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:52 నుంచి 5:43 వరకు. అమృతకాలం రాత్రి 9:25 నుంచి 11:13 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:35. నేటి విశేషం ఆదివారం. అలాగే పద్మక యోగం అనేది ఒకటి ఉంది. దీనివల్ల మనం నదీ స్నానం చేయడం ద్వారా, దానాదులు చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే మనం ఒకసారి దానం చేస్తే ఏదో 100,000 కోటి గుణితం, అలా ఎక్కువసార్లు చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది అన్నమాట. అదే రకంగా ఇవాళ త్రిపుష్కర యోగం ఉంటుందండి. అది మధ్యాహ్నం 3:55 ప్రారంభమై తెల్లవారుజామున 4:38 వరకు ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతమయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మంచి పనులు చేద్దాం. అలాగే మనకు ఒక ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ త్రిపుష్కర యోగం ఉన్నటువంటి సమయంలో మనకు ఇష్టం లేని పనులు, అలాగే మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకునే పనులు మన ప్రయత్నం లేకుండా జరిగిపోతుంటాయి. ఆ దోషాన్ని అధిగమించడానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే 3 గోవుల్ని దానం చేయమన్నారు. సాధ్యమా అందరికీ? కాదు కదా. అందుకని ఏం చేయాలి? కనీసం మానసికంగానైనా ఆ 3 గోవుల్ని దానం చేసినటువంటి ధ్యానం చేయాలి. అప్పుడు ఈ దోషాన్ని అధిగమించే శక్తి మనకు ఏర్పడుతుంది. అలాగే ఈరోజు విశేషాలలో ఆదివారం ఉంది. ఆదివారం కాబట్టి మనం సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, సూర్య నమస్కారాల తర్వాత చేయడం, ఆ తర్వాత మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తిని పూజించుకోవడం. ఆయన్ని పూజించేటప్పుడు ఎర్రటి చందనంతో, అలాగే ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి అక్షతలతో పూజ చేయమని చెబుతారు. ఆ విధంగా ఆయన్ని అర్చించుకోవడం. ఆ తర్వాత పాయసం, నీళ్లు కలపకుండా బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని స్వామివారికి నివేదించి ప్రసాదంగా తీసుకోవడం. ఒక పూటే భోజనం చేయటం, పగటి వేళ నిద్రపోకపోవడం, నూనె పదార్థాలు తినకపోవడం మొదలైన చర్యల ద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి పొందించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. పవిత్రత ఉన్న చోట నిర్భయత్వం వికసిస్తుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నాతిప్రసీదసి తథోపచితోపహారైః ఆరాధితస్సురగణైర్హృది బద్ధకామైః యత్సర్వభూతదయయా అసదలభ్యయైకో నానాజనేష్వహితః సుహృదంతరాత్మా. బ్రహ్మదేవుడు తన యొక్క స్తుతిని కొనసాగిస్తున్నాడు. వెనకాలి శ్లోకంలో పరమాత్మని ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోనే భావన చేయొచ్చండి. ఎవరు ఎలా భావన చేస్తే వారికి అలాగే దర్శనమిస్తాడు. యద్భావం తద్భవతి అనే విషయాన్ని ప్రతిష్టాపన చేశాడు. అయితే వీళ్ళల్లో తనకు ఎవరు అత్యంత ప్రియులు? అనేక రకాల రూపాలు ఉన్నాయి కదా,
అనేక రకాల గుణాలు ఉన్నాయి కదా, ఆయా గుణాలని రూపాలని ఆశ్రయించిన వాళ్ళు ఉపాసనలు చేస్తున్నారు కదా, వీళ్ళల్లో కొంతమంది మీద ఎక్కువ ప్రేమ ఏదన్నా ఉందా, కొంతమంది అంటే దాన్ని బట్టి కొంతమంది తక్కువ ప్రేమ ఉందా అనే ప్రశ్న కూడా వస్తాం. దాన్ని మనస్సులో పెట్టుకొని సమాధానం చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. ఓ దేవా, నువ్వు అద్వితీయుడివి, ఉపాస్య దేవత అందరిలోకి కూడా ముఖ్యాతి ముఖ్యుడివి. అంతేకాదు, రకరకాల జీవజాతుల హృదయాంతరాళాలలో అంతర్యామివై వ్యాపించి ఉన్నటువంటి అంతరాత్మవి నువ్వే, సుహృతు అంతరాత్మ. అందుకే నువ్వు సమస్త జీవులకి మిత్రుడివి నువ్వు. అందువల్లే నీకు సర్వభూత దయ అనేటువంటి గుణం అత్యంత ప్రియంగా ఉంటూ ఉంటుంది. ఎవరు ఎవరి యందు అధిక ప్రీతి ఉంటుంది అని కదా నీ ప్రశ్న. నీ ప్రీతి ఎవరి మీద ఉంటుంది అంటే, సర్వభూత దయ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళ మీద పరమాత్మ దయ ఎక్కువ ఉంటుంది. ఆ సర్వభూత దయ అనేది ఎవరికి అందుతుంది అంటే, సన్మార్గంలో జీవనం చేసే వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. తప్పితే దుర్మార్గంలో జీవనం చేసే వాళ్ళకి సర్వభూత దయ అనే గుణం దక్కమంటే దక్కదు, అందదు వాళ్ళకి. కానీ ఆ గుణం నీకు ఎంత ఇష్టం అంటే, సాక్షాత్తుగా దేవతలైనా సరే దేవలోకంలో ఉండేటువంటి సమస్త ఐశ్వర్యాలని తీసుకొచ్చి నీ ముందు పోసేసి నీకు పూజ చేసినా సరే, వారి హృదయంలో సర్వభూత దయ కంటే భిన్నంగా వేరే రకమైనటువంటి కోరిక ఏదన్నా కనుక ఉన్నట్టయితే ఆ పూజ నీకు అంతగా నచ్చదు. నాతి ప్రసీదసి అసలే నచ్చదు అంటలా, అంతగా నచ్చదు. అందరికీ కూడా సర్వాత్మన సర్వభూత దయాస్థితి ఉండటం మొదట్లోనే సాధ్యం కాదు. ఆ స్థితిని తెచ్చుకోవాలి. ఈ లోపల చేసే పూజ అంతా వ్యర్థమేనా అంటే వ్యర్థం కాదు. నా అతి ప్రసీదసి అంతగా నీకు నచ్చదు. అటువంటి వాళ్ళు సర్వభూత దయ లేకపోయినా మామూలు సద్భావనతో చేసినా సరే జీవితం సన్మార్గంగా ఉంటే చాలు, వాళ్ళ మీద నువ్వు ప్రసన్నంగానే ఉంటావు. కానీ జీవితం సన్మార్గంగా ఉంటూ దాని ద్వారా సర్వభూత దయను ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ, నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నితాంత అపారభూత దయ అది ఉదయించాలి. దాని అంతటిదే ఎలా ఉదయిస్తుందంటే దానికి చెప్తున్నాను, అసదలభ్యయ ఏక. దుర్మార్గులకి అటువంటి గుణం పటమన్నా పటదు. సన్మార్గంలో భగవద్యుక్తమైనటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే జీవనం చేస్తూ ఉంటారో వాళ్ళు సన్మార్గులు. ఆ భగవత్ శాస్త్రానుసారంగా జీవనం చేస్తూ భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్భక్తులు. అటువంటి సద్భక్తులకి మాత్రమే ఈ సర్వభూత దయ అనేటువంటి గుణం పడుతుంది. ఈ సర్వభూత దయ అనే గుణం మాత్రమే నీకు అత్యంత ప్రియమైనది. దేవతలైనా సరే ఈ సర్వభూత దయా గుణం కనుక మరిచిపోయినట్టయితే వాళ్ళ మీద నీకు ప్రీతి అంత అంతగా ఉండదు. కనుక ఓ సద్భక్తులారా, మీరంతా సన్మార్గంలో జీవనం చేసి నేర్చుకోండి. ఆ సన్మార్గ జీవనం ద్వారా సర్వభూత దయను సాధించండి. ఆ సర్వభూత దయ ద్వారా పరమాత్మను ఉపాసించండి. ఈ రకంగా కనుక ఉపాసన చేసినట్టయితే పరమాత్మ యొక్క ప్రీతి మీ అందరికంటే ఎక్కువ మీ మీద ఉంటుంది అని బ్రహ్మదేవుడు స్వయంగా ఉపదేశిస్తున్నాడు. కనుక సర్వభూత దయాపూర్వకంగా ఈశ్వరారాధన చేసేటువంటి ఆ సద్గుణాన్ని అలవాటు చేసుకుందాం, దాంట్లో సిద్ధి పొందుదాం. జయ గురుదత్త. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభు దయ గనుమా. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచే దర్శయామాస శృంగాణి సాగరేణి నియోజిత శాతకుంభమైర్ శృంగై సకిన్నర మహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది, సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే
ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వృషాపాతయామాస జీమూత వివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం భజనమబ్రవీత్. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థీ తత్వ సమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞుడు. అటువంటి కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు, నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. ఒకనకొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకు ఉండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు, మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే. అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రజ్ఞుడు నవవ్యాకరణ పండితుడు స్వార్థం లేనివాడు రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ, ఒక్కసారి నవ్వి, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం, త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాత వ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో. మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి, నేను ప్రతిజ్ఞ చేశాను. రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన అంత శక్తివంతుడైన కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తానన్నారు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. రామానుగ్రహం ఉండాలి. ఎవడైనా జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు తాను చెయ్యవలసిన పని తాను చేస్తూ, తన ప్రయత్నం తాను చేస్తూ, ప్రయత్నానికి పక్కన భగవంతుని యొక్క అండదండలు కూడా కలగాలని కోరుకోవాలి. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. అందుకే నేను కాదు, రాముడు విడిచిన బాణంలా వెడతాను, రామానుగ్రహం నా యందు నిలబడాలన్నారు. అందుకే మహానుభావుడు, నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసి మధ్యలో ఆగలేను. అవతల వేళ దాటిపోతోంది, తొందరగా వెళ్ళాలి. ఏమనుకోకండి, ఎంత మర్యాదగా మాట్లాడతారో. ఒక్కసారి ముట్టుకున్నారు, ప్రీతోస్వీకృతమాతిథ్యం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, ఒక్కసారి ఇలా చెయ్యి వేశారు, ముందుకి దాటి వెళ్ళిపోయారు. సమస్త భూతములు ఆశ్చర్యపోయే, ఏమి ప్రజ్ఞావంతుడు ఉపాసకుడు. ముందు దైవాన్ని ఉపాసన చేయడం మొదలు పెట్టగానే ముందొచ్చేటటువంటి ప్రతిబంధకం ఏమిటంటే నమస్కారం. అందుకే మైనాకుడంతటి వాడు బంగారు శిఖరములతో పైకొచ్చిన ముట్టుకుని మర్యాదగా వెళ్ళిపోయారు తప్ప అక్కడ దిగలేదు, నిలబడలేదు, ముందుకెళ్ళిపోయారు.
చూశారు, మహర్షులు చూశారు, గంధర్వులు చూశారు, కిన్నెరల కింపురుషులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు. గబగబ నాగమాత సొరస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో అన్నారు, అమ్మా అమ్మా ఆశ్చర్యం, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. అమ్మా ఆశ్చర్యం చూశావా, స్వామి హనుమ సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారమ్మా, నువ్వు నాగమాతవి సొరసవి, ఏది ఒక్కసారి రాక్షస రూపాన్ని పొంది విఘ్నాన్ని కల్పించు. ఆయన ఏ పాటి నిలదొక్కుంటారో చూద్దాం. అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా, తొందరగా విఘ్నం కల్పించు అన్నారు. అడగచ్చా మాట అంటే ఇందులో ఒక విశేషం ఉంది. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస, మూడక్షరాలు కాబట్టి బేసి సంఖ్య, పైగా అది నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి, అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఔషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది, నాగసుగంధి అని. సురస మూడు అక్షరాలు, అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము సురస, సురస ఎవరు, నాగమాత ఎవరు, ఎందుకు వచ్చింది అసలు, ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు, ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు సాధ్యులు యక్షులు గంధర్వులు కిన్నెరుడు కింపురుషులు. అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు ఇత పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే వినతా కద్రువుల కథ విని ఉంటారు. కద్రువ వినతయందు అసూయ చెందింది, అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు, పుట్టగానే పైకి ఎగిరినవాడు గరుత్మంతుడు, పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతూ ఉంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములు అయిపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి ఎగిరినవారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతా దర్శనానికి హనుమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురుదత్త నారాయణ, ఓ బ్రహ్మస్వరూపుడా, శ్రీకృష్ణుడి గాథలు పావనాలు మధురమైనవి, జనుల పాపాలను పోగొట్టేవి, అవి నిత్య నూతనాలు. విద్యల మర్మము తెలిసినవాడెవడు వాటిని వినటంలో తృప్తి పొందగలడు? అంటే భక్తులకు వివేకవంతులకు కృష్ణ కథలు ఎన్నో విన్నా తృప్తి ఉండదు అని, ఎన్ని వినాలా ఇంకా వింటే బాగుండు, మళ్ళీ మళ్ళీ దాన్నే వినాలనిపిస్తుంది, ఒక్కొక్క పర్యానికి ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది, అంత దాగి ఉంది భాగవతంలో. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం వ్యాఖ్యానకర్తలు చేశారు. అక్షరాక్షరం కథలు కథలుగా ఉన్నాయి, అక్షరాక్షరం తత్వతత్వాలుగా ఉన్నాయి. ఒక అక్షరము వదలటానికి వీల్లేదు. ఈ అక్షరం అక్కర్లేదు, అది కావాలనేది లేదు. భాగవతం మొత్తము ఆ స్వామి మనకు అందించినటువంటిది, పరమాత్మనే అందించాడు. అటువంటి భాగవతాన్ని మనం అంతా వింటున్నాం, అందుకని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏడు పర్యాలు ఒక్క పర్యం వింటే ఒక అర్థం వస్తుందంటారు, మళ్ళీ ఏడు పర్యాలు వింటే రెండో అర్థం వస్తుందంటారు, మళ్ళీ ఏడు పర్యాలు భాగవతం మొత్తం వింటే ఇంకొక అర్థం వస్తుందంటారు. అటువంటి పూర్ణమైనటువంటి కొన్ని కోట్ల 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 అర్థాలతో నిండి ఉన్నటువంటి ఈ భాగవతం పూర్తిగా ఆత్మజ్ఞానంతో కలిగినటువంటిది. అందుకని కృష్ణ కథలు నేను విన్నాను,
అనటానికి వీలు లేదు. భాగవతం ఆ రోజు విన్నానండి, ఒక పారి అయిందండి అనటానికి వీలు లేదు. ఎన్ని మాటలు విన్నా చాలదు, ఎన్నెన్ని విన్నా చాలదు, తృప్తి ఉండదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అని దీంట్లో ఒక అర్థం చెప్తున్నారు అని పరీక్షిత్తు అన్నాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ప్రభు నన్ను ఇంకా వినాలా అని చెప్తున్నాడు. అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, అవునా, విదర్భ దేశాన్ని భీష్మకుడనే ప్రసిద్ధికెక్కిన గొప్ప రాజు పాలించాడు. ఇక్కడ మహర్షి సుఖమహర్షి మహారాజుకు క్లుప్తంగా చెప్పాడు రుక్మిణి కళ్యాణం విచారం. ఆయన వదలలేదే, లేదు నాకు పూర్తిగా కావాలా అన్నప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు పూర్తిగా చెప్పడానికి ప్రారంభం చేశారు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, విదర్భ దేశాన్ని భీష్మకుడనే ప్రసిద్ధికెక్కిన గొప్ప రాజు పాలించాడు. ఆయనకు 5 కుమారులు మరియు 1 కూతురు జన్మించారు. ఆ కూతురు గొప్ప అందగత్తె. 5 కుమారుల్లో పెద్దవాడు రుక్మి, తర్వాత రుక్మరథుడు, తర్వాత రుక్మబాహుడు, తర్వాత రుక్మకేశుడు, తర్వాత రుక్మమాలి అనేవారు తమ్ములు. ఉత్తమరాలైన రుక్మిణి వారి చెల్లెలు. అన్నీ రూరూరులో వచ్చాయండి. ఇంటికి వచ్చిన వారు మోక్షప్రదాత అయినటువంటి శ్రీకృష్ణుని అందాన్ని, పరాక్రమాన్ని, గుణాలను, సంపదను గానం చేస్తూ ఉండగా రుక్మిణి ఆ గానాన్ని అతి సమీపం నుండి విన్నది. తనకు ఆయనయే తగిన భర్త అని నిర్ణయించుకుంది. ఆ గుణాలు వింటూ ఉండగానే నాకు భర్త ఆయనే అనుకుంది. తెలివితేటలు, సౌభాగ్య చిహ్నాలు, ధాతృతత్వము, అందము, సచ్చీలము, సద్గుణాలు అనేవాటి ఆమె నిధి అయి ఉంది ఆ రుక్మిణి. ఆమెయే తనకు తగిన భార్య అని, ఆమెనే పెళ్లి చేసుకోవాలని శ్రీకృష్ణుడు కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడ తాను నిర్ణయించుకున్నాడు, కృష్ణుడు నిర్ణయించుకున్నాడు, రుక్మిణే నాకు సరి అయినటువంటి భార్య అని. రుక్మిణి నిర్ణయించుకుంది నాకు సరి అయినటువంటి భర్త శ్రీకృష్ణుడే అనుకుంది. బంధువులు కూడా రుక్మిణిని శ్రీకృష్ణునికే ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి అందరూ కోరుకున్నారు. ఎందుకంటే మహాలక్ష్మియే రుక్మిణి కదా. శ్రీకృష్ణుడి ద్వేషించే రుక్మి మాత్రం చెల్లెలు బంధువుల కోరికను నిర్లక్ష్యం చేశాడు. అందరికీ ఆశ ఉంది, అందరికీ ఆశ, వీడికి మాత్రం రుక్మికి మాత్రం లేదు. చెల్లెలు వాడికిచ్చి పెళ్లి చేయకూడదు అనుకో, చెల్లెలను శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా చేదీ దేశాధిపతి అయినటువంటి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని అతడు సంకల్పించాడు. వాడికి ఎట్లన్నా కానీ, ఏమన్నా కానీ కృష్ణుడికి ఇవ్వకూడదు తన చెల్లెలను, చేదీ దేశాధిపతి అయినటువంటి శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని అతడు సంకల్పించాడు. రుక్మిణి చూపు మాత్రం నల్లనయ్య పైనే ఉంది. ఆమె ఎప్పుడు నల్లనయ్య మీదే అనుకుంటుంది. అన్నగారైన రుక్మి ఆలోచనలు తెలిసి రుక్మిణి మనస్సు కలత చెందింది. అయ్యో ఏంటిది, మా అన్నకి ఇట్లయిపోయింది అని ఆమె ఆలోచించి ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి ఎట్లన్నా కానీ శ్రీకృష్ణుడికి విచారాన్ని చెప్పి ఇక్కడ కృష్ణుడినే తీసుకురా నువ్వు అని, అక్కడ ఒక చోట లేఖలు అంటారు, లేఖలు పంపించారని, ఇక్కడ మాటలతోనే పంపించారు అని ఒక చోట ఉంది. ఎంతైనా కానీ ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు కదా, ఒక పండితుడు తీసుకొని రావటానికే పంపించింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరానికి చేరాడు. ద్వారపాలకులు ఆయనను లోపలికి తీసుకొని వెళ్ళారు. అక్కడ జగత్కారణుడు, పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఇప్పుడంతా పెద్ద రాజకీయ వ్యక్తి అయిపోయాడు మన స్వామి. ఇప్పుడు పెద్ద బంగారు సింహాసనంపై కూర్చున్నాడు. ఆయన వచ్చినటువంటి బ్రాహ్మణుడిని చూడటంతోనే బంగారాసనం నుండి దిగివచ్చి ఆయనను ఉచితాసనం పైన కూర్చోబెట్టాడు. స్వర్గలోకవాసులైన దేవతలు తనను పూజించినట్లుగా ఆయన ఆ బ్రాహ్మణుని పూజించాడు. బ్రాహ్మణుడు ఆహారాన్ని స్వీకరించి విశ్రాంతి కూడా తీసుకున్నాడు. సత్పురుషులకు శరణు ఇచ్చే శ్రీకృష్ణుడు ఆయన వద్దకు వచ్చి చేతులతో కాళ్లను మెల్లగా నొక్కుతూ
వివాహ విషయంలో ఏమాత్రమూ తొందరపాటు చూపించకుండా ఇలా అడిగాడు. మెల్లగా తెలిసింది ఎందుకు వచ్చాడని అర్థమైపోయింది. పడుకున్నప్పుడు మెల్లగా కాళ్ళను మెల్లగా నొక్కుతూ, నిదానంగా కాళ్ళను నొక్కుతూ, ఓ విప్రోత్తమ, ఏమాత్రము కష్టపడకుండా లభించిన దానితో తమరి మనస్సు ఎల్లప్పుడూ సంతోషపడుతూ ఉంటుందా? పెద్దలు అంగీకరించిన ధర్మాన్ని తమరు హాయిగా ఆచరించగలుగుతున్నారా? మీ యోగక్షేమాన్ని అడుగుతున్నాడు. దేవేంద్రుడైనా సరే సంతోషం లేకపోతే మళ్ళీ మళ్ళీ లోకాలను తిరగవలసి ఉంటుంది కదా, వాడికి సంతోషం ఉండాలి కదా. ఒకే లోకంలో తృప్తిగా ఉండలేడు. ఒకవేళ ఉత్తమ లోకాలను పొందినా కూడా పొందని వాడిలాగా బాధపడుతూ ఉంటాడని భావం. ఇక్కడ ఏమీ లేనివాడు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, కావలసిన ధనం లేకపోయినా సంతోషం కలవాడైతే శరీర భాగాల పట్ల ఎలాంటి తాపం లేకుండా సుఖంగా ఉంటాడు కదా. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సురుత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసాసకృత్. తనంత తానుగా లభించిన దానితో సంతోషించి దుఃఖం లేకోకుండా వాడి సంతోషించే వాడికి సదాచార నిష్ఠులై ప్రాణులకు గొప్ప మేలు చేస్తూ అహంకారం లేకుండా శాంతులై ఉండే వేదవేత్తలకు నేను పలుమార్లు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉంటాను. ఎంత బాగుంది శ్రీకృష్ణుడి నోటిలో వచ్చినటువంటి ఈ మంత్రము. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సురుత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసాసకృత్. గురుదత్త నారాయణ.